హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అసలు మాట్లాడడం కానీ స్పందించడం కానివ్వండి, కలవడం కానీ ఏం జరగలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కదా, అయితే రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది, మరి కలుస్తారా లేదా? యా, అది నాకు కూడా తిప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుని పరామర్శించబోతున్నాడు అనే వార్త వచ్చింది. దాంతోపాటు ఇంకొక వార్త కూడా వచ్చింది, కేటీఆర్ కూడా పరామర్శించబోతున్నాడు అనే వార్త కూడా వచ్చింది. మరి ఇది నిజమా కాదని చెప్పలేం, పాజిబుల్ అయితే ఉంది. ఎందుకంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాము, చంద్రబాబు గారు బయటకు వచ్చిన బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ కొంత రాజకీయ వాతావరణం కొంత చేంజ్ అయ్యేట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ఎలక్షన్లో నిలబడట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు ఎవరికి పడాలని ఒక పోటీ ఇక్కడ నెలకొనిందని మొన్న మనం చెప్పుకున్నాం. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు యాక్చువల్గా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పెద్ద ఖండన ఎవరు చేయలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డిని అడిగితే కూడా మీరు ఎలా చూస్తున్నారంటే ఎలా చూస్తాం, అందరూ చూసినట్టే చూస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాడని చూస్తాం, ఇలాగ మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకే ఒకసారి మాత్రమే కేటీఆర్ ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు లేకపోతే ఐటీ వింగ్ వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నప్పుడు దాన్ని అలో చేయకుండా వాళ్ళని అరెస్ట్లో చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాడు రేవంత్ రెడ్డి. మీరు మాత్రం ప్రపంచంలో అన్ని చోట్ల చేస్తారు, వాళ్ళు ఇక్కడ చేస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడాడు. అప్పటికే వాతావరణం ఇక్కడ చేంజ్ అయింది. అన్ని పార్టీల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు చంద్రబాబు అరెస్టు పట్ల సంతాపం ఒక సానుభూతి వ్యక్తం చేయడం, ఆయన అరెస్ట్ చేసిన పద్ధతి సరైంది కాదని చెప్పడం, ఈ వయసులో ఆయన్ని జైల్లో పెట్టడం సరిగ్గా లేదని చెప్పడం, ఇలాంటి ఇది మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు అన్ని పార్టీల వాళ్ళు చేశారు. అయితే బెయిల్ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ వ్యక్తం చేయడం ఇవన్నీ చేశారు. అయితే ఆయన హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో దిగి వస్తున్నప్పుడు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మాత్రమే ఆయనకి ర్యాలీగా ఆయన తీసుకొని జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్లారు. కానీ వేరే పార్టీలు ఎవరు కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టు కానీ ఆయన కలవడానికి వెళ్ళినట్టు కానీ లేదు. ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు కానీ ఏం చేయలేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ పుకారు బయలుదేరింది. ఆల్రెడీ మొన్న కాసాని జ్ఞానేశ్వర్ రిజైన్ చేస్తూ కూడా ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే తెలుగుదేశంలో ఒక వర్గం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్తుంది అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఈరోజు బీఆర్ఎస్లో కూడా చేరుతున్నాడు. సో అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పించారనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ 2018 ఎలక్షన్లో క్లియర్గా చంద్రబాబుని ఒక బూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ని రగిలించాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన రగిలించడానికి వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మొన్న మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్లో నేర రోడ్డు ఉంటేది ఆంధ్రప్రదేశ్, డబుల్ రోడ్డు ఉంటేది తెలంగాణ, తెలంగాణలో వెలుగులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో చీకట్లు ఉన్నాయి అన్నది కూడా మాట్లాడాడు. అదేమి జగన్ గురించి ఏం మాట్లాడలేదు ఓపెన్గా. అంటే ఆయన ఆంధ్ర తెలంగాణని కంపేర్ చేస్తున్నాడు, కేవలం జగన్ క్యాంటీగా మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడలేదు. అంటే అర్థమైందంటే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ కేసీఆర్ రగిలించడానికి ఒక సందర్భం కోసం చూస్తున్నాడా అన్నది ఒక వెర్షన్. రెండో వెర్షను ఒక రాయబారం తెలుగుదేశంతో పంపించి తెలుగుదేశాన్ని బీజేపీ ద్వారా కూడా కొంత ప్రెజర్ చేయించి బీఆర్ఎస్కే తెలుగుదేశం మద్దతు ప్రకటించే విధంగా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఒక చేద్దామన్న ఒక ప్లాన్ కూడా కేసీఆర్కి ఉన్నట్టుగా చెబుతున్నారు. అందుకని కేటీఆర్ని పంపించి పరామర్శ పేరుతో ఆయన కలిసి తమ మద్దతుని ఇక్కడ మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే బీజేపీ లోపాయికరుగా ఇక్కడ బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తుంది, అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనతో తెలుగుదేశం పొత్తులో ఉంది కాబట్టి ఇక్కడ కేసీఆర్కి మద్దతు ఇస్తే చంద్రబాబుకి ఏం నష్టం రాదు అన్నది కన్విన్స్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. అయితే తెలుగుదేశం కేడర్ మాత్రం జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉన్నారు, కేసీఆర్ కూడా ఉన్నాడన్న ఒక ఇది పైకి వచ్చింది. అయినప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా చేంజ్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు ఇంకొక వెర్షన్ కూడా ఏముందంటే చంద్రబాబు బయటికి రావడానికి మోడీనే కారణం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణలో పోటీ చేయొద్దని మోడీనే చెప్పాడు, అంటే అమిత్ షా లోకేష్తో చెప్పాడు. దాన్ని ఒప్పుకున్నాకే చంద్రబాబుకి ఈ కండిషన్లో బెయిల్ బయటకు రావడానికి వాళ్ళ ఇది ఉంది.
అనేది ఒక వెర్షన్ ఉంది. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు బీఆర్ఎస్కి ఏమన్నా తెలుగుదేశం వైపు నుంచి సపోర్ట్ దొరుకుతుందా అన్నది ఒకటి ఉంది. సో ఈ కాంటెస్ట్లో రేవంత్ రెడ్డిని కూడా రంగంలోకి దింపుతున్నట్టుకు తెలిసింది కాంగ్రెస్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం గతంలోని మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాము అనేది ఓపెన్గానే వాళ్ళు డిక్లేర్ చేశారు. లోకల్గా కూడా ఎక్కడికక్కడ స్థానిక కమ్మ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్కే ఓటేద్దామని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ జీవితంలో ఓటైన వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్కే ఓటేద్దామని అనుకున్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ మనిషి, తెలుగుదేశం మనిషి. సో రేవంత్ రెడ్డి రేపొద్దున ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తాడు. అక్కడ డీకే లాగా ఇక్కడ రేపొద్దున డిప్యూటీ సీఎం కన్నా ఉండే అవకాశాలు ఉంది. ఒకవేళ వాళ్ళ సమీకరణాల రీతిగా ఏ దళితుడికో బీసీకో లేకపోతే ఏ గిరిజన మహిళకో ఇక్కడ సీఎంగా ఇచ్చిన రేవంత్ రెడ్డి ఒక బలమైన ఇది రోల్లోనే ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా ఇబ్బంది ఉంది. రేపొద్దున బీజేపీతో ఏమైనా ఇబ్బంది ఉంటే ఇండియా కూటమిలో చంద్రబాబు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దానికి కూడా ఇది పనికొస్తుంది, ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం. ఇలాగా చంద్రబాబు ఆలోచిస్తున్నాడనేది చెబుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా పరామర్శ కోసం వెళ్తాడు అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి ఇప్పుడు ఎక్కడైనా తటపటాయింపు ఉంటే కూడా, కన్ఫ్యూజన్ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిశాడంటే ఇక్కడ సిగ్నల్ వెళ్ళిపోతుంది. ఇక్కడున్న తెలుగుదేశం సానుభూతి పనులు, తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించండి అన్న ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది. లేదా ఓపెన్గానే రేపొద్దున ఉన్న చంద్రబాబు అది కూడా డిక్లేర్ చేస్తారా, ఇక్కడ మా పార్టీ మేము పోటీ చేయట్లేదు కానీ మా పార్టీ శ్రేణులకు మేము పిలిపిస్తున్నాం కాంగ్రెస్కు ఓటేయమని. ఎందుకంటే షర్మిల ఓపెన్గానే ఈరోజు ప్రకటించింది, నేను విత్డ్రా అవుతున్నాను, సో నేను పిలిపిస్తున్నాను మన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపించండి అని. ఆ రకంగా చంద్రబాబు కూడా ఏమైనా ఇస్తాడా? అయితే ఇవ్వాలంటే ఆయనకి బీజేపీతో మరి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఆయన టైఅప్ అయిన జనసేనేమో, పొత్తులో ఉన్న జనసేనేమో ఇక్కడ బీజేపీతో పొత్తులోకి వెళ్తుంది. ఆయనే మరి కాంగ్రెస్కి వెళ్తే ఎలా ఉండబోతుంది ఈ సమీకరణాలు అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందుకని తెలుగుదేశం వాళ్ళు ఇప్పటివరకు ఓపెన్గా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి ఏ నాయకత్వం కూడా బయటకు చెప్పలేదు. లోపాయికారిగా అండర్గ్రౌండ్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు కాంగ్రెస్కి మన మద్దతు ఈసారి అని. సో ఈ కాంటెక్స్ట్లో మరి కేసీఆర్ వ్యూహాలు ఏంటి, దానికి ప్రతిగా కాంగ్రెస్ వ్యూహం ఏంటి, సో చంద్రబాబు వ్యూహం ఏంటి, ఇవన్నీ బయటికి రావాలి. ఇప్పుడైతే పుకార్ల స్థాయిలోనే ఉన్నాయి, ఈ రెండు పుకార్లు నడుస్తున్నాయి. ఒక పక్కేమో కేసీఆర్ కూడా రంగంలోకి దిగి కేటీఆర్ను పంపించి చంద్రబాబుని కన్విన్స్ చేసి చంద్రబాబుకి ఇక్కడ ఏం కావాలి అవన్నీ మేము చూసుకుంటాము, మీరు మద్దతు మాకు ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంది. సో చంద్రబాబు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఎవరున్నారో ఆలోచించుకొని, ఒకవేళ కేసీఆరే గెలుస్తాడు, ఒకవేళ టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ రేపొద్దున కేసీఆర్ గెలుస్తాడు, కాంగ్రెస్ ఒకవేళ హంగు వచ్చినా కూడా కేసీఆరే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో తన మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలకు గెలిస్తే వాళ్ళని లాగేయడం ఈజీ. ఎంత డీకే ఎన్ని క్యాంప్స్ పెట్టి కర్ణాటక తీసుకెళ్ళి ఎన్ని చేసినా కూడా ఈయన కొనేస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వాళ్ళ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేని తన పార్టీలకు వచ్చేటికి చేసుకోగలిగాడు. అందుకని ఓపెన్గా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్కి ఓట్లేస్తే అది బీఆర్ఎస్కి వేసినట్టే, ఎందుకంటే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో పోయి జాయిన్ అయిపోతారని ఓపెన్గానే బీజేపీ క్యాంపెయిన్లో చెప్తున్నారు. సో ఈ క్రమంలో చంద్రబాబు మరి ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అన్న హోప్ ఆయనకుంటే కాంగ్రెస్ వైపు వెళ్ళొచ్చు. ఏదేమైనా ఆయన ప్రధానమైన కర్తవ్యం అయితే ఆంధ్రప్రదేశ్లో తన పార్టీకి ఏ వ్యూహం వెళ్ళిపోతుంది అనేది ఆయన క్రైటీరియా. ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే తనకు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన ఉపయోగం ఉంటుంది, ఇక్కడ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే ఏ రకమైన ఉపయోగం ఉంటుంది అన్నది ఆయన దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి తెలంగాణ ఇంపార్టెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. అయితే ఆంధ్రప్రదేశ్లో తన పార్టీకి హెల్ప్ కావాలంటే ఇక్కడ కాంగ్రెస్తో ఉండాలన్నా, బీజేపీ లోపాయికారిగా సపోర్ట్ చేసే బీఆర్ఎస్తో ఉండాలా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇదేమీ వద్దు సైలెంట్గా ఉండిపోదాం అనుకుంటే అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు.
మరి ఆయన ఒకవేళ ఆయన కానీ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలంటే అందులో రెండు మార్గాలు, ఒకటి ఓపెన్గా చేయడం, రెండోది సైలెంట్గా ఉండి చేయడం. రెండవ మార్గం వచ్చి ఓపెన్గానే ఆయన బీఆర్ఎస్కి సపోర్ట్ పిలిపివ్వడం. ఈ రెండు ఉన్నాయన్నమాట. కాంగ్రెస్ కూడా దీన్ని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబుతో కలవడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి వెళ్ళి కలుస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.